సరికొత్త ప్రయోగాలతో ముందుండే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి రైతుల కోసం నూతన విధానాన్ని ఆవిష్కరించారు. వరి ధాన్యం వర్షాలకు తడిచిపోకుండా ఉండేందుకు అతి తక్కువ ఖర్చుతో టార్ప లైన్ను రూపొందించారు. ఇక ధాన్యం తడిచిపోకుండా ఎలా వాడాలో కళ్ళల్లో స్వయంగా ప్రాక్టికల్గా చేసి చూపించారు కొండా విశ్వేశ్వర రెడ్డి. అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల వద్ద కళ్ళల్లోనూ రైతులు మిల్లర్లు తీవ్రంగా నష్టపడుతున్నారని ఆయన గుర్తు చేశారు. కేవలం 500 రూపాయలతో 100 క్వింటాల ధాన్యాన్ని తాను రూపొందించిన టార్ప్ లైన్ ద్వారా కాపాడుకోవచ్చని కొండ విశ్వేశ్వర రెడ్డి అన్నారు. ఇందులో నుంచి కార్బన్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ గ్యాస్ వస్తుంది. ఈ గ్యాస్ ఎస్కేప్ అవుతుంది, కానీ నెల 3-4 వారాలు కానీ ఇది అయితే సరిపోతుంది. మీదో 75 అక్కడి నుంచి నీళ్ళు పోకుంటాం. అయితే ఇది మనకు ఇది మొత్తం ఇది 300-300 రూపాయలు అయిపోతుంది. టార్పలిన్ కంటే దీనికి 4-5 టార్పలిన్ కాదు, ఒక్కొక్క టార్పలిన్ 2000 రూపాయలు, 10000 రూపాయలు బదు ఇది కింద ఒకటి వేసుకుంటే చాలు. కింద కూడా అవసరం లేకుంటే 500 రూపాయలు 400 రూపాయలు మొత్తానికి అయిపోతుంది. దీనికి ఇక ఒకటే ఒక సమస్య ఏంటంటే ఎలుకలు కొడతాయి. ఎలుకలు కొట్టకుండా వారం 2 వారాలు అయితే పర్లేదు, కానీ నెల వస్తే ఎలుకలు పొక్కలు కొడతాయి. దీనికి మందు పెట్టవచ్చు, కానీ మందులు కూడా పనిచేయ ఇవాళ రేపు ఎలుకలకు. అందుకే దీనికి ఇంకో ట్రాప్ ఉంటుంది, ఇంకో యంత్రం. ఇది ఓన్లీ టెంపరీ, 3-4 వారాలు నెల వరకు పెడతందుకు. ఎలుకలు అంటే ఎలుకలు రాకుండా ఇక్కడ ఒక ట్రాప్ ఉంటుంది, ఇట్లా పెట్టి స్టీల్ది రేకుది ఇట్లా లోపల పెట్టి ఇట్లా పెడతావు, దాంట్లో ఎలుకలు ఎక్క రాదు. ఇక ఎలుకలు రావాలంటే కింద బండల పొక్కలు చేసే మీదకి రావాలి, కానీ ఎక్కువ ఎలుకలు కూడా రావాలి, దీన్ని ఎక్కరాదన్నమాట. అయితే ఇది చేస్తే ఇప్పుడు ఈ కాలము వరి ఎక్కువ వండింది, కొనడం స్లో అవుతుంది. కొంటరా కొనరా అది కూడా తెలియదు. కొన్నా కూడా గోదాములు అన్నీ ఫుల్ ఉన్నాయి, ఎక్కడ పెడతారు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. అదే కాక ఈసారి ఈ కాలం అకాల వర్షాలు చాలా పడతాయి అంటున్నారు, అంటే రైతులకు మిల్లర్స్కు చాలా నష్టమవుతుంది, ప్రభుత్వానికి నష్టమవుతుంది. అందుకే టార్పల్ని కొనాలంటే ఒక్కొక్క రైతు 10-10 వేలు పెట్టి టార్పల్ని కొనలేరు. అందుకే ఇది చీప్గా అయిపోతుంది, 400-500 అయిపోతుంది. ఇది అందరు కూడా వాడాలని నా కోరిక. ఇది దీన్ని ష్రింక్ ర్యాప్ అంటారు, స్కిన్ ర్యాప్ అంటారు. ఇది దొరుకుతుంది సన్నగా, ఇది 500 ఫీట్ 1 కిలో ఉంటుంది, ఎందుకంటే ఇది సన్నగా ఉన్నది తొలతిగా. అండ్ ఇది ఎండకు వానకు అన్నిటికీ ఉంటుంది. దీంతో మంచిగా వాడితే ఎవరికి నష్టం కాదని నేను అనుకుంటున్నాను.